Hi friends, welcome to our channel. Irozu manam ee video lo konni vinta sanghatanalu mariyu kotta vishayalanu telusukundam. Irozu manam ee video lo maatladukoboye manishi Brazilian. Itani poorthi peru Daniel Brandon Bilzerian. Itanu December 7, 1980na janminchadu. Itanu oka American natudu, vyaparavetta, poker aatagadu, mariyu social media prabhavitam chesevadu. Ika topic loki velle mundu madoka chinna vinnapamandi, meeru ganaka maa channel ni subscribe chesukokapoyi unte ventane maa channel ni subscribe chesukondi. Ika alasyam cheyakunda video loki vellipodam. Bilzerian 1980 December 7na Florida loni Tampa lo corporate takeover specialist Paul Bilzerian mariyu Terry Stephen dampatula kumaruduga janminchadu. అతను తోటి పోకర్ ఆటగాడు. ఆడమ్ బిల్జేరియన్ సోదరుడు. అతను తన తండ్రి ద్వారా సగం ఆర్మేనియన్ సంతతికి చెందినవాడు. అతని తండ్రి వాల్ స్ట్రీటో కార్పొరేట్ రైడర్. అతను తన కుమారులు ఇద్దరికీ ట్రస్ట్ ఫండ్లను అందించాడు. బిల్జేరియన్ తర్వాత ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో చేరాడు మరియు అక్కడ 4 సంవత్సరాలు చదువుకున్నాడు. బిజినెస్ అండ్ క్రిమినాలజీలో పెద్దవాడు. కానీ అతను ఎప్పుడైనా పట్టభద్రుడయ్యాడా అనేది అస్పష్టంగానే ఉంది. సర్వయర్ చిత్రం నిర్మాతలపై 2014లో బిల్జేరియన్ కేసు పెట్టాడు. కనీసం 8 నిమిషాల స్క్రీన్ సమయం మరియు 80 పదాల సంభాషణలకు బదులుగా అతను ఈ చిత్రంలో 1 మిలియన్ పెట్టుబడి పెట్టాడని అతని వ్యాజ్యం పేర్కొంది. కాని తర్వాత అతని పాత్ర 1 నిమిషం కన్నా తక్కువ మరియు కేవలం 1 లైన్కి తగ్గించబడింది. అతని వ్యాజ్యం 1.2 మిలియన్లు. అసలు పెట్టుబడితో పాటు 20% డిమాండ్ చేసింది. ఈ వ్యాజ్యం తర్వాత తొలగించబడింది మరియు ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కావడంతో బిల్జేరియన్ 1.5 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించాడు. అక్టోబర్ 1, 2017న లాస్ వేగాస్ షూటింగ్కు బిల్జేరియన్ హాజరయ్యాడు మరియు ఆ సాయంత్రం తనని తాను చాలాసార్లు చిత్రీకరించాడు. తన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. మొదట అతను భద్రత కోసం పారిపోతున్నట్లు షూటింగ్ గురించి వివరించాడు. రెండవది అతను తుపాకీని పట్టుకోవలసి వచ్చింది, నేను వెనక్కి వెళ్తున్నాను అని పేర్కొన్నాడు. ఈ సంఘటనలోని ఇతర వీడియోలు అతన్ని పోలీస్ కారులో శోధించడాన్ని మరియు పోలీసులను తుపాకీని అడగడాన్ని చూపించాయి. అతని చివరి 2 వీడియోలు అతను ఇంటికి వెళుతున్నట్లు చూపించాయి. నేను చేయగలిగేది చాలా ఉందని నేను అనుకోను. బిల్జేరియన్ అతని చర్యలపై విస్తృతంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. తన సంపద విజయవంతమైన జూదం వృత్తి ఫలితం అని బిల్జేరియన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ వాదనను విస్తృతంగా చూసిన వీడియోలో ప్రొఫెషనల్ పోకర్ ప్లేయర్ డౌ పోల్క్తో సహా వివిధ వ్యక్తులు వివాదం చేశారు. బిల్జేరియన్ సంపద బదులుగా అతని తండ్రి కార్పొరేట్ టేకోవర్ స్పెషలిస్ట్ పాల్ బిల్జేరియన్ నుండి వారసత్వంగా పొందారని కొందరు భావించారు. పాల్ 1989లో వివిధ సెక్యూరిటీల చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించబడింది మరియు 1993లో తన అక్రమ లాభాలలో $30 మిలియన్లను ఎస్ఈసికి చెల్లించాలని ఆదేశించబడింది. 1991లో మరియు తర్వాత 2001లో దివాలా కోసం దాఖలు చేసిన పాల్ డబ్బు చెల్లించలేదు. పాల్ తన ఇద్దరు పిల్లలు డాన్ మరియు ఆడమ్ కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేశారు. అతను 30 ఏళ్ల వయసులో 2010లో డాన్ యొక్క నిధులు అందుబాటులోకి వచ్చాయి. 2001లో ఒక న్యాయమూర్తి పాల్ బిల్జేరియన్ తన ఆస్తులను వివిధ కంపెనీలు మరియు ట్రస్టులలో దాచిపెట్టారని ఆరోపించారు. అతని పిల్లలకు ట్రస్ట్ ఫండ్ సహా 2001 దివాలా తీర్పు ప్రకారం సిమోట్రిక్స్ స్టాక్లో సుమారు 12 మిలియన్ల విలువైంది. ఇది ఇద్దరు కొడుకుల మధ్య సమానంగా విభజించబడింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.